చేసిన పార్టీగా అటు రైతుల్లో, ఇటు రైట్ ఉద్యోగుల్లో, రైట్, ఇటు నిరుద్యోగుల్లో, కాంట్రాక్టర్లో, సర్పంచుల్లో, మహిళల్లో, మందువాపుల్లో, అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత. రెండవది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత. రైట్ కాబట్టి రైట్, మీరు బీజేపీ మంచి ఎజెండాతో వెళ్తున్నారు కదా, ఒక ఎజెండాతో దాంతో గ్రౌండ్ టీడీపీ ఎక్కుతున్నారు కదా, తెలంగాణ పొత్తు చూద్దాము పెట్టుకుంటే చూద్దాము ఆ చూద్దాం వ్యతిరేకత మాకే తులసిరెడ్డి గారు వస్తుంది. చూద్దాం. రైట్, సూర్యప్రకాష్ గారు, ఇందాక పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు చాలా నీట్గా చెప్పినారు పొత్తు ఎవరి అవసరం ఏ వింటాము అంటే, మీరు రాష్ట్ర ప్రయోజనాల కంటే ఒక ట్యాగ్లైన్ పెడతారు, అది కాకుండా వాట్ ఈజ్ ఇంటర్నల్, అసలు ఎందుకు అంటే, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు జగన్ భయం అని, జగన్కు భయపడి మీరు మోడీ చెండు చూస్తున్నారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ భయపడేడు కంటే 5 ఏళ్లుగా ఈ స్థాయిలో పోరాటం మేము చెయ్యం. ఒకవేళ ఆయన అధికారంలో ఉన్న సంవత్సరం ముందు పట్టభద్రుల ఎన్నికలు వస్తే పట్టభద్రుల ఎన్నికల్లో భయపడ్డామా? ఎలక్షన్ వాళ్ళు వదిలేశామా? పట్టభద్రుల ఎన్నికల్లో మేము పోటీ చేయలేదా? పట్టభద్రుల తెలుగుదేశం పార్టీ గెలవలేదా? కాదండి, స్థానిక సంస్థలు సార్, స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు జరగలేదు సార్, సెలక్షన్లు చేశారు భయపడి వైకాపా. ఆ పరిస్థితి జనరల్ ఎలక్షన్ లో ఉండదు. మొన్న మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీగా నిలబడ్డాం, కలబడ్డాం, గెలిచాం. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని, డబ్బులను, ఇంత అన్నింటినీ ఎదిరించి తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఒకే కోణంలో చూస్తుంది. తెలుగుదేశం పార్టీ రాజకీయాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం చూస్తుంది తప్ప వ్యక్తిగతంగా మాకు మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ నాన్నతో పోరాటం చేసాం, వాళ్ళ నాన్నతో రాజకీయం చేసిన పార్టీ సార్. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు ఎన్ని చేసినా నిలబడతాం, కలబడతాం, ఆయన మీద గెలుస్తాం. గెలిచిన తర్వాత ఇందాక పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టు గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న యాంగిల్ లో తెలుగుదేశం పార్టీ ఆలోచన తప్ప ఇప్పుడు గెలవడం అన్నది సమస్య కాదు. గెలిచిన తర్వాత ఉద్యోగస్తులకు నెలల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో, అప్పులకు వడ్డీలు కట్టలేదు ఈ రాష్ట్రంలో. ఎట్లా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. ఇందాక మా సోదరుడు, వైకాపా సోదరుడు, వడ్డీలు ఎన్ని తెచ్చామో తెలుసా మీరు? మీ కాలంలో చేసిన అప్పులు ఎన్నో తెలుసా? ఆర్బీఐ లెక్కల ప్రకారం మీ కాలంలో మా కాలంలో ఎన్ని అప్పులు చేశారు అడగండి పుల్లారావు గారిని అడుగుదాం. ఆర్బీఐ లెక్కల ప్రకారం మన మూర్తి గారు, మూర్తి గారు అన్ని లెక్కలు మేము చెప్తా ఉండవు, మాట్లాడు మాట్లాడు మాట్లాడండి మాట్లాడతాను. మళ్ళీ మోసం చేయాలి సూర్యప్రకాశ్ గారు, మాట్లాడండి. 2014 ఉన్నది ఆ సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ మోసం చేయాలి, మళ్ళీ అబద్ధాలు చెప్పాలి. ఉద్యోగులన్నీ మీరు నిరుద్యోగ మృతి స్థానాలు ఇచ్చారా? మూర్తి గారు మీకు ఇస్తారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు మీకు ఇస్తారండి, నారాయణమూర్తి గారు మీకు ఇస్తారు. ఒక్క నిమిషం ఓపికతో ఉండండి, నేను మీకు ఇస్తాను. గ్రామ సెక్రటరీలు కట్టాం, ఊళ్ళు కట్టాం, విలేజ్ సెక్రటరీలు కట్టాం, విలేజ్ క్లినిక్లు కట్టాం. అది కాదండి, మనం పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం బాబు, ఢిల్లీ టూర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్క నిమిషం సూర్యప్రకాశ్ ప్లీజ్ కంప్లీట్, సూర్యప్రకాశ్ కంప్లీట్ చేయండి. మూర్తి గారు ఒక్క సెకండ్ అండి ప్లీజ్. రైట్, సూర్యప్రకాశ్ గారు కంప్లీట్ చేయండి. ఒక నిమిషం ముందు మా మూర్తి గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడలా, దయచేసి ఓపిక్ గా ఉండండి. మీ సినిమా అయిపోయింది, అయిపోయిన సినిమాకి ఎగిరెగిరి ఎలా పడతారు, కొంతసేపు ఆగండి ప్లీజ్. నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా పొత్తులను రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చూస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత గోళ పెట్టినా, ఎంత గీ పెట్టుకున్నా, మిమ్మల్ని 25 కిలోమీటర్ల లోపు గోతి తీసి రాజకీయ సమాజ చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల ఎందుకు ఎగురెగురు పడుతున్నారు? రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నిన్న సార్ మా ప్రాంతంలో కాదండి సూర్యప్రకాశ్ గారు, సూర్యప్రకాశ్ గారు ఒక నిమిషం, సూర్యప్రకాశ్ గారు మీకు ఏమో ఒక అవకాశం ఇచ్చారు. బీజేపీ బీజేపీ జనసేన టీడీపీ పొత్తు గురించి మాట్లాడండి, ఎవరి అవసరం ఎవరికి ఉందని మాట్లాడండి, ఎన్ని సీట్లు తీర్చుకుంటారో, ఎన్ని సీట్లు పంచుకుంటారో మాట్లాడండి. మరి ఎన్నికల టైం కదా ఇది సార్. వాస్తవం ప్రయోజనాల కోసం ఏది మంచిది అయితే అధినేత నిర్ణయం తీసుకుంటాడు. సీట్లలో ఎటువంటి వివాదం ఉండదు. జనసేన టీడీపీ మీరు చాలా పొత్తులు చూసింటారు, ఇంత స్మూత్ గా ఎక్కడ ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా జనసేన టీడీపీ సీట్ షేరింగ్ క్లియర్ అయిపోయింది. బీజేపీ ఏముంటుందో బాధ్యత ఈ రోజు ఢిల్లీకి వెళ్ళాక క్లియర్ అయింది, అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ అవుతుంది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడం కోసం
రాష్ట్రాన్ని భవిష్యత్తులో కాపాడుకోవడం కోసం, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం ఏ స్టెప్ అయ్యాలో ఆ స్టెప్ చంద్రబాబు నాయుడు గారు వేస్తారు. మీరు జగన్కు భయపడి జగన్కు భయపడి మోడీ శరణు వచ్చారు, రేపు కేసుల నుంచి తప్పించుకోవాలి. ఇందాక తులసి రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు, బీజేపీ పొత్తు మీకు ఎందుకు అవసరం, వారి అవసరం వీరికి ఎందుకు, వీరి అవసరం వారికి ఎందుకు అనేది. ఆ కొరణ మాట్లాడండి మీరు. మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకండి, రాష్ట్ర ప్రయోజనాలకు వైసీపీ ఒకటి సార్ జగన్మోహన్ రెడ్డికి భయపడితే ఇందాక నేను చెప్పాను, 10 లక్షల మంది ఓటర్లుండి 9 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరిగితే ఏమైంది సార్, 11 ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరిగితే మేము గెలవలేదా, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు గెలిచామా లేదా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా లేదా, ఓటుకు 4,500 డబ్బులు ఇచ్చాడా లేదా, దొంగలు చేపించుకున్నారా లేదా, ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీ కలబడ్డాం గెలిచాం, మేము ఎందుకు భయపడతాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు మూర్తి గారు జనరల్ గా చర్చ కాదండి, జనరల్ చర్చ మధ్యాహ్నం పూట సాయంత్రం పూట జరిగే చర్చలో రచ్చ ఉంటుంది, కానీ మనం పొద్దున్న పేపర్లు చూస్తాం, ఏ పేపర్లో ఏముందని చూస్తాం, పెద్దలు ఉన్నారు వారితో వారి వ్యూస్ తీసుకుంటాం అని కొద్ది అర్థవంతంగా దాస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు మీకు టైం వస్తుంది, మీ టైంలో మీరు మాట్లాడండి. రండి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి మూర్తి గారు, బీజేపీ నేనేమంటానంటే ఈయన పొత్తు ఎప్పుడు గుర్తుకొస్తా తెలుసా మీకు, ఈయన బాడీలో వీక్నెస్ వచ్చినప్పుడు, ఈయన పార్టీలో వీక్నెస్ వచ్చినప్పుడు, ఈయన గెలవలేదు అనేటటువంటి భ్రమలోకి పోయినప్పుడు, అపనమ్మకంతో ఉన్నప్పుడు, శక్తి హీనుడైనప్పుడు, ప్రజలను మోసం చేయడం వాళ్ళు కావాల్సినప్పుడు, అందరూ కలిసి మోసం చేయాలి, నేను ఒకడినైతే మోసం చేయడం కష్టమేమో అని చెప్పి తీసుకొని మోసం చేసే కార్యక్రమాలకు పొత్తులు కావాలి, ప్రజలను ఓడించడానికి పొత్తులు కావాలి, ప్రజలు నాశనం చేయడానికి పొత్తులు కావాలి, ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పొత్తులు కావాలి తప్ప, నిజంగా దమ్మ ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, ప్రజల మీద నీకు నమ్మకం ఉంటే, ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే, నువ్వు పొడి చేయి సింగిల్ గా ఎందుకు చేయలేవు అంటే కుట్రలు చేయాలి, నీ శక్తిహీనుడివి, నేను ప్రజలు నమ్మట్లేదు కాబట్టి ఇంకొకళ్ళు లెఫ్ట్ సైడ్ ఒకటి కావాలి, రైట్ సైడ్ రెండు ఎత్తులు పట్టుకొని అవి పట్టుకొని తిరుగుతూ ఉండాలి మనం. మూర్తి గారు మీకు అనుబంధంగా ఇంకో క్వశ్చన్ సూర్యప్రకాష్ గారిని అడుగుతున్నాను, బలం ఉంటే పొత్తులు ఎందుకు అని నేను అసెంబ్లీలో జగన్ అన్నారు, దానికి ఏం ఆన్సర్ చేస్తారండి సూర్యప్రకాష్ గారు? బలం ఉంటే పొత్తులు ఎందుకు, మీకు అంత బలం ఉంటే పొత్తులు ఎందుకు, దాని గురించి చెప్తున్నాను సార్. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా పొత్తులు లేకుండా తెర వెనుక కేసీఆర్ గారితో, తెర వెనుక మోడీ గారితో, తెర వెనుక ప్రశాంత్ కిషోర్ 26 మంది కలిసి వచ్చారు. తెర వెనక తెలుగుదేశం పార్టీ చీకటి రాజకీయాలు చేయదు, తెలుగుదేశం పార్టీ ఏం చేసినా పేరుగా చెప్పి ప్రజల దగ్గరకు వస్తాం. మీ మాదిరిగా తెర వెనక మీ కళ్ళు పట్టుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదు మూర్తి గారు. ఒకటి, ఇంకోటి పదే పదే చెప్తున్నారు మేము శక్తిహీనులు. శక్తిహీనులు మేమైతే పట్టభద్రుల ఎన్నికల్లో మేము ఎవరితో పొత్తులో లేవు, ఏమండి ఏమండి చెప్పాలి, మున్సిపాలిటీలో ఓడిపోతాం, కార్పొరేషన్ లో ఓడిపోతాం, అధికారాన్ని మిమ్మల్ని ఎక్కడ చెప్పాలి, మూడు పట్టపత్రులు మడత పెట్టి మొదటి ఆంధ్రప్రదేశ్ లో ఫీల్ అవుతున్నారంగా, మీ సినిమా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో, మీరు ఎందుకు మాట్లాడతారు, అయిపోయింది కాదు, మీరు కాల్ చేస్తున్నారు సార్, నేను ఇంత